Hello friends, welcome back to our channel Flavors of Siri's Kitchen. ఈ రోజు మనం చేయబోయేది వీడియోలో పనసకాయ బిర్యానీ అండి. ఆయిల్ రాసుకొని చేతులకి కత్తికి కోసేదానికి ఆయిల్ రాసుకోవాలి, లేకపోతే ఇది గమ్ములాగా అతుక్కొని పోతుంది. ఇలా రాసుకోవటం వల్ల మనకి ఆ గమ్ము లాంటిది అనేది అతుక్కోదు. చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాము. సుమారు 1 కిలో ఉండే కాయను తీసుకున్నానండి. 1 కిలో బియ్యంతో బిర్యానీ చేస్తాను. చిన్న ముక్కలుగా కోసుకున్న తర్వాత ఇలా జాగ్రత్తగా తీసుకోండి. ఒకవేళ మనకి తీయటం రాదు అంటే బయట పనసకాయ కోసే వాళ్ళ దగ్గర తీయించుకోవచ్చండి. ఇలా పొట్టు అన్నీ ఇలా తీసుకొని కుక్కర్లో వేసి 1 విజిల్ రానిద్దామండి. పనసకాయ ముక్కలన్నీ తోలు తీసి కోసుకున్నాం కదండి, ఈ మధ్యలో తెల్ల వైట్గా ఉంటుంది, ఇది కోసేసుకుని తీసేయాలండి. అన్నిటికీ ఇది ఉంచకూడదు. ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టి 1 విజిల్ రానిస్తాను. వాష్ చేసుకోవడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇది కల్లుప్పు, అలాగే పనస ముక్కలు వేసుకుంటున్నాను. కొంచెం ఇలా సాల్ట్ కడుక్కోవటం వల్ల కొంచెం బంక అనేది తగ్గుతుందండి. ఇలా లేతకాయ కాబట్టి ఇలా విత్తనాలు ఉన్నా కూడా ఏమీ కాదు, చాలా బాగుంటుంది, ఉడికిపోతుంది కాబట్టి ఇలాగే కోసేసాము. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని సుమారు 1 లీటర్ నీళ్లు పోసుకున్నాను. దాంట్లోనే కొద్దిగా కల్లుప్పు వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. పనసకాయ ముక్కలు వేస్తున్నాను. మూత పెట్టుకొని 1 విజిలే రానిస్తానండి, లైట్గా ఉడకాలి. 1 విజిల్ వచ్చింది, స్టవ్ ఆఫ్ చేశాను. ఒకసారి మూత తీసుకొని చూసుకున్నాను. చూడండి, 1 విజిల్కే మంచిగా ఉడికిపోయాయి. తీసి 1 గిన్నె వేసుకుంటున్నాను. దీనికి మసాలా ఎలా కలపాలో ఇప్పుడు ప్రిపేర్ చేసి చూపెడతాను. హోల్ గరం మసాలా కొంచెం కచ్చా పిచ్చా దంచుకున్నాను, 1/4 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే జాజికాయ, జాపత్రి, యాలకులు 1-4, దాల్చిన చెక్క ముక్కలు చిన్న చిన్నవి 3-4, అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ, కొద్దిగా సాజీరా, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూను సాల్ట్, 1 టీ స్పూను ధనియాల పౌడరు, 1 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూన్ల కారం, పుదీనా, కొంచెం కొత్తిమీర, పెరుగు 1 కప్పు వేస్తున్నాను, లేదంటే 1/2 లీటర్ వేసుకోవచ్చండి పెరుగు. నేను మాకు 1 కప్పు వేస్తున్నాను. 4 పచ్చిమిర్చి బారుగా చీల్చుకుని వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం అండి. 2 టమాటాలు చిన్న ముక్కలుగా తరుక్కున్నవి. ఇంతకు ముందు ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, అది మిగిలిపోయిన ఆయిల్ అండి. 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పెట్టుకున్న ఉల్లిపాయలు. ఈ మసాలాలన్నీ పనసకాయ ముక్కలకు పట్టేటట్టుగా మ్యారినేట్ చేసుకుందాము. కుక్కర్ పెట్టుకున్నానండి. నీళ్ళు మరిగిన తర్వాత 1/2 టీ స్పూను సాజీరా, హోల్ గరం మసాలా అండి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాజికాయ అన్నీ కలిపేసుకున్నాను. అలాగే 2-3 బిర్యానీ ఆకులు, 2-3 పచ్చిమిర్చి,
అన్నం పుల్లల పుల్లలుగా రావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎసర మరిగేదాకా ఉంచుకొని అవన్నీ గరం మసాలాలు వేసుకున్న తర్వాత ఒక కిలో బియ్యం కడిగి పెట్టుకున్నాను, అవి ఇందులో వేసుకుంటున్నాను. బాస్మతి బియ్యం అండి ఇది. ఒక్క ఉడుకు ఉడికించేసి తీ వడకట్టేస్తాను. 4 పుదీనాకులు, అలాగే కొద్దిగా కొత్తిమీర. అన్నము ఒక 70% ఉడికితే చాలండి. ఇప్పుడు దమ్ బిర్యానీ ఎలా ప్రాసెస్ మొదలు పెట్టాలో చూపెడతానండి. కొద్దిగా నూనె వేసుకుందాము. మ్యారినేట్ చేసుకున్న పనసకాయ మసాలా మొత్తం దీంట్లో వేసేసుకుంటున్నాము. ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికిన రైస్ను ముందుగా ఒక 2 గరిటెలు వేసుకుందాము. ఆ తర్వాత మిగిలిన రైస్ 70% ఉడకాలండి. ఉడికిన తర్వాత పైన వేసుకుందాం. కొంచెం పుదీనా వేసుకుందాము, అలాగే పచ్చిమిర్చి నూనెలో వేయించుకున్నది, అలాగే ఆనియన్, అలాగే ఒక 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. అలాగే మిగిలిపోయిన ఆనియన్స్ వేయించుకున్నది, అలాగే మిర్చి. పుదీనా కొద్దిగా ఫుడ్ కలర్ అండి. పెట్టానండి మూత పెట్టి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఆ తర్వాత సిమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందామండి. కుక్కర్ మాడకుండా కింద ఇనపది ప్లేట్ పెట్టుకొని దాని మీద పెట్టుకున్నానండి. 10 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎలా అయిందో. చూడండి పనసకాయ బిర్యానీ రెడీగా అయిందండి. ఎంతో రుచిగా ఉండే పనసకాయ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో రుచికరమైన పనసకాయ బిర్యానీ రెడీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానిలోకి పెరుగు చట్నీతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. పనసకాయ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.